Here is the review of Suzhal, the Vortex, Telugu dubbed web series. Vikram Veda movie in Thisina directors duo Pushkar and Gayatri e series ni create chesaru. Trailer chusinappudu idedo manaki workout ayye danlage undi anukunna. Exactly. Series nakaithe nachindi guys. Full on mystery and completely investigation based thriller. దాదాపు 4 to 5 hours ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్సే ఉంది అండ్ అది రియల్లీ చాలా ఎంగేజింగ్గా ఉంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఒక మిస్సింగ్ కేసు మీద మన హీరో ఎస్ఐ చక్రి, సిఐ రెజీనా అండ్ వాళ్ళ టీమ్ చేసే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ అనేది ఉంటుంది. నేను చెప్పింది జస్ట్ వన్ లైన్ మాత్రమే. సిరీస్లో ఇంకా ఎన్నో మలుపులు వస్తుంటాయి రన్ అయ్యే కొద్దీ. మన చుట్టుపక్కలుండే మనిషి అయినా మనకు తెలిసిన వ్యక్తి అయినా అంత ఈజీగా వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయలేము. పైకి కనిపించని మరో కోణం ఉంటుంది. అది మనం ఊహించని దానికంటే మంచిదవ్వచ్చు లేక చెడ్డదవ్వచ్చు. ఈ పాయింట్ మీద ఇదివరకు చాలానే మూవీస్ చూసుంటారు, కానీ ఇంత ఎంగేజింగ్గా ఈ లెవెల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో రన్ అయ్యే సిరీస్ని మాత్రం చాలా తక్కువ చూసుంటారు. సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ మొత్తం ఆ ఓల్డ్ బిల్డింగ్కే యూజ్ చేసుకున్నారు. ఒక చిన్న ఊరు, అక్కడి ఫ్యాక్టరీ, అందులో పనిచేసే వర్కర్స్, అలాగే ఇంకొంతమంది అండ్ వాళ్ళ ఫ్యామిలీస్, ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటినీ చాలా లోతు నుంచి చూపించారు. వీళ్ళేంటి, వీళ్ళ ప్రపంచం ఏంటి అని. ఇక ఒక్కసారి ఇంట్రడక్షన్స్ అయిపోయాక అసలు కథ మొదలైన దగ్గర నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు, అంటే 7th ఎపిసోడ్ వరకు, మధ్యలో కొన్ని టైమ్లీ ట్విస్ట్ అండ్ అస్సలు గెస్ చేయని విధంగా స్క్రీన్ ప్లే ఉంది. 9 రోజుల పాటు జరిగే ఈ కథ కేవలం ఇన్వెస్టిగేషన్ మీద మాత్రమే అని చెప్పను. ఇంకొన్ని పాయింట్స్ కూడా డీల్ చేశారు, అవి సిరీస్లోనే చూడండి. ఇంకోటి ఏంటంటే సిరీస్ లెంత్ ఎక్కువ ఉంటుంది, బట్ నాకైతే ఎక్కడా ల్యాగ్ అనే ఫీల్ రాలేదు. సిరీస్ని క్రియేట్ చేసిన పుష్కర్ అండ్ గాయత్రి, అలాగే డైరెక్షన్ చేసిన బ్రహ్మ అండ్ అనుచరణ్ అందరినీ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. స్క్రీన్ ప్లే ఇంకా ప్రెజెంటేషన్ అయితే మెయిన్ హైలైట్ అయ్యాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, కతీర్ అండ్ ఐశ్వర్య నుంచి ఇన్స్పెక్టర్ శ్రియ వరకు ఒకరెక్కువ ఒకరు తక్కువ ఎక్కడా అనిపించలేదు. ఆల్ యాక్టర్స్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ ఇన్ దేర్ క్యారెక్టర్స్. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ 3కి బాగా సెట్ అయింది అండ్ సినిమాటోగ్రఫీ అయితే ఈ సిరీస్కి వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్. ముఖేశ్వరన్ చాలా బ్యూటిఫుల్గా అట్ ద సేమ్ టైం స్టోరీకి మోర్ ఇంటెన్సిటీ యాడ్ చేసేలా తన కెమెరా వర్క్ ఉంది. సో ఫైనల్గా చెప్పాలంటే స్టార్ట్ చేయండి, డెఫినెట్లీ మీరు బింజ్ వాచ్ చేసేస్తారు, తప్పకుండా చూడండి. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ 40 to 50 మినిట్స్, సో టోటల్గా 6 అవర్స్ అప్రాక్సిమేట్లీ. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ లాంటివేం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం అయితే ఏముండదు. సిరీస్ తెలుగులో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్. సిరీస్ చూశాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.